मनम प्रेजेंट सागर रिंग रोड 101 एकर्स रियल एस्टेट एंड इंफ्रा डेवलपर्स न्यू ब्रांच ओपन चेसिन संदर्भंगा इकड़ुन्नामु इकड़ वारिकी मन मीडिया मुखंगा ई रोज कॉर्पोरेट कार्यालयं प्रारंभिंचिनंदुन वारिकी शुभाकांक्षलु तेलियजेस्तुन्नाम। मुंदुगा इकड़ मन कंपनी सीएमडी शेख मोहम्मद गारु मनतो पाटु उन्नारु। सारिनि अडिगि मरिकोन्नि विषयालु तेलुसुकुंदाम। सार मुंदुगा मीरु ब्रांचेस ఒక్కొక్క బ్రాంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు మీకు శుభాకాంక్షలు సార్। ఈ 101 రియల్ ఎస్టేట్ రంగంలో మీరు నెంబర్ 1 కావాలనా లేదంటే కస్టమర్ ని నెంబర్ 1 గా ఉంచాలనా? yes మాకున్నది ఒకే లక్ష్యం। రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క అసోసియేట్ వెదగాలని ఒక ఆలోచన। ప్రతి ఒక్క కస్టమర్ ఏదైతే మన వెంచర్ లో కస్టమర్ ప్లాట్స్ బుక్ చేసిన వాళ్ళకు కస్టమర్స్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకు ఒక 1 ఇయర్ నుంచి 6 మంత్స్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడిని డబుల్ కావాలనేదే మా ఒక ఆలోచన। ఆ ఆలోచనతోనే ఆ విధానంతోనే మేము ముందుకు వెళ్తున్నాం। సో ఇంత పెద్ద ఎత్తున మేము ఈ రోజు 18 మంత్స్ లో 3 బ్రాంచెస్ ఓపెనింగ్ చేశామంటే మామూలు విషయం కాదు। సో మేము ఇచ్చే క్వాలిటీ మేము ఇచ్చే ఏదైతే కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో కస్టమర్ కు మేము ఏదైతే బ్రోచర్ లో చూపించామో సేమ్ అదే విధంగా మేము సైడ్ పైన డెవలప్‌మెంట్ చేస్తున్నాం। కాబట్టి ఆ కస్టమర్ ఆ డెవలప్‌మెంట్ ని చూసి మా వెంచర్ లో బుక్ చేసుకుంటున్నారు। అతి తొందరలో అతి వేగంగా మేము ముందుకు వెళ్తున్నాం అంటే దీని యొక్క నిదర్శనంతోనే మేము ముందుకు వెళ్తున్నాం। ప్రతి కస్టమర్ కు కావాల్సింది ఏందంటే మంచి లొకేషన్ మంచి డెవలప్‌మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర మంచి రూపాయికి రూపాయ వచ్చే విధంగా ఆలోచించే మేము అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసాం। మంచి డెవలప్‌మెంట్ ఏరియల్నే మేము ల్యాండ్ పర్చేజ్ చేసి కస్టమర్ కు ప్లాటింగ్ చేసి మేము అందిస్తున్నాం। కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో మేము 5 వెంచర్స్ 4 వెంచర్స్ డెవలప్‌మెంట్ నడుస్తున్నాయి 5 వెంచర్స్ ఇంకో డెవలప్‌మెంట్ నడుస్తుంది। ఇంత షార్ట్ పీరియడ్లో మేము చేయగలిగినాం అంటే మా కస్టమర్ మా డెవలప్‌మెంట్ మేమేతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ప్రకారంగా మేము ఉన్నాం। కాబట్టికనే మా కస్టమర్ మమ్మల్ని నమ్మి ఇంత ఫాస్ట్ గా ప్లాట్ కొనగలిగారు మా దగ్గర। కాబట్టి మేము ఆలోచించేది ఒకటే ఏందంటే తెలంగాణలో నెంబర్ 1 గా 101 ఎకర్ ఎదగాలనే ఒక ఆలోచన। అది ఎలా ఎదుగుతుందనేది మాలో మాకు తెలుసుంది। కాబట్టి మేము ఇయ్యబోయే డెవలప్‌మెంట్ బెస్ట్ గా ఉండాలి। మేమేతే కమిట్మెంట్ ఇచ్చామో కస్టమర్ కు ఆ విధంగానే మేము చేసి చూపించాలి। అప్పుడే మాక 101 ఎకర్ నెంబర్ 1 గా వెదుగుతుందనేది మా యొక్క ఆలోచన। ఇదే ఏదైతే మేము కస్టమర్ ని ఏ విధంగా ఎలాంటి వాళ్ళకు ఆపర్చునిటీ కనిపించాలనేది మేము ఆలోచించి మేము డెవలప్‌మెంట్ చేస్తున్నాము। ఇంకా మేము ముందు ముందు మా కస్టమర్స్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ నార్త్ ఏరియాలో మొత్తం వెంచర్స్ ప్రతి ఒక్క హైవేలో ఒక వెంచర్స్ ఉండాలనేది మా యొక్క ఆలోచన। ఆ వెంచర్ లో 101 ఎకర్ అంటే వాడు నెంబర్ 1 అనే విధంగా మేము తీసుకెళ్ళాలనే మా ఒక ఆలోచన। కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ లో మన హైదరాబాద్ పైన చాలా స్టేట్లు ఫోకస్ ఉన్నాయి। ఎందుకంటే ఆ హైదరాబాద్ అంచెలంచెలుగా వెదుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ ఇప్పుడైనా గాని 10 లక్షల నుంచి 50 లక్షలు గాని కోటి రూపాయలు ఉన్న వ్యక్తులు గాని ఇప్పుడు పర్చేజ్ చేయండి, వెయిటింగ్ చేయకండి। ఇంకా వెయిట్ చేస్తే మీరే నష్టపోతారు, ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఏం చేయలేరు, బ్యాంకులో డబ్బులు పెట్టుకొని ఏం చేయలేరు। ల్యాండ్ పైన డబ్బులు పెడితే మంచి ల్యాండ్ టైటిల్ క్లియర్ గా ఉండాలి, మంచి వెంచర్ మంచి డెవలప్‌మెంట్ ఉండాలి। ఆ వెంచర్ లో మీరు పర్చేజ్ చేయండి, మీ అమౌంట్ మీ పిల్లలకు మీ భవిష్యత్తుకు మంచి తరాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాం। ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎవరైనా గాల్లో మేడలు కడతారు, వీళ్ళు చెప్పేది నిజంగా మాటలేనా ఏమన్నా చేతలల్లో ఉందా అనేది అంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? ఒక విధంగా మీరు చెప్పింది కూడా అది నిజమే। సో అవన్నీ అనుకుంటే కొంతమంది చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే అది మన ఆలోచన, అది మన భ్రమ, కానీ అలాంటి ఆలోచన ఉండకూడదండి। సో మనం పర్టికల్గా చూడాలి ల్యాండ్ ఎలా ఉంది, టైటిల్ ఎలా ఉంది, సో ఆ కంపెనీ ఎలా ఉందనేది ఆలోచించి చూసి మనం పర్చేజ్ చేయగలిగితే మనం పెట్టిన పెట్టుబడికి ఎలాంటి నష్టం లేకుండా చేకూరుస్తుంది అనేది నేను కోరుతున్నాను। ఓకే సార్,
ఇప్పుడు చాలా వరకు అందరూ మొత్తం పేమెంట్ చేసే వాళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి సగం కట్టిన తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా సగం అమౌంట్ బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఒకవేళ కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు బుక్ చేసినప్పుడు కట్టిన పేమెంట్ని మీరు రిటర్న్ చేస్తారా సార్? 100% మా 101 ఎకర్ కంపెనీలో 18 మంత్స్ నుంచి ఇప్పుడు మేము ఏదైతే బుకింగ్ తీసుకుంటున్నామో నాది కాలంగా కొంతమందికి హాస్పిటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కావచ్చు. అటువంటి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్లకు మేము ఎలాంటి కూడా ఒక్క రూపాయి కూడా కటింగ్ లేకుండా వాళ్ళు చెల్లించిన డబ్బులని మేము చెల్లించినట్టుగానే తిరిగి ఇస్తున్నాం. సో అలాంటిదే మా ఆలోచన. మేము ఎక్కడ కానీ ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకున్నా అతనికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అతని డబ్బుకు అతని హక్కుదారు కాబట్టి మేము అతని డబ్బుని మేము ఒక్క రూపాయి కూడా మేము ఆశించము. అలాంటి ఆలోచన మా కంపెనీలో లేదు. మేము చెయ్యను కూడా చేయం చేయబోము కూడా మేము దీన్ని ప్రామిస్గా చేస్తున్నాం. కంగ్రాట్స్. మీరు ఈ 101 ఎకర్స్ లాగానే 101 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలని మా మీడియా ముఖంగా కోరుకుంటున్నాం సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం ఇంతసేపు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.